ఆ డిఫరెన్స్ ఏంటి, నాయకుల దృక్పథం ఏంటి అని. రాజేంద్ర గారు, మీకు ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, కీర్తన గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్తే. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. 2710 కిలోమీటర్లు ఆయన ఇప్పటివరకు నడవటం, 77 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయటం, 185 మండలాలు గుండా ఈ పాదయాత్ర సాగటం నిజంగా కూడా అంటే ఎవరు ఊహించని విధంగా చాలామంది చాలా రకాలుగా క్రిటిసైజ్ చేశారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు ఏ రకంగా లోకేష్ గారిపైన విమర్శలు చేశారో, అవన్నీ తట్టుకుని ఈ రోజున ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన నిలబడ్డారు అవన్నీ చాలా వివరంగా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం యువగళం పాదయాత్ర యొక్క ప్రస్థానం ఒకసారి మనం గారు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు దాటుకుని ఈ రోజున 200 రోజు మైలురాయిని నారా లోకేష్ గారు చేరుకున్నారు. నేను కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోవాలి రాజేంద్ర గారు. ఉదాహరణకి ఆయన జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించారని కుప్పంలో, ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ వేదిక మీద. ప్రారంభించినటువంటి 6వ రోజునే మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే పేపర్లలో యువగళం ప్రచార రథం సీజ్. ప్రారంభించినటువంటి 6వ రోజునే యువగళం ప్రచార రథాన్ని సీజ్ చేశారు రాష్ట్ర పోలీసులు. అంటే చూడండి, మొదలైన 6వ రోజునే ఎటువంటి ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. వాహనాన్ని వదిలే వరకు కదిలేది లేదన్న లోకేష్. అంటే యుద్ధం 6వ రోజునే మొదలైంది. మీరు వాహనం ఇచ్చే వరకు నేను కదలనని చెప్పి ఆ రోజున చిత్తూరు జిల్లాలో పలమనేరు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకోవాలి పలమనేరులో. ఆ తర్వాత ఆ మరుసటి రోజు బంగారుపాలెంలో వాహనం పైనుంచి ప్రసంగించేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ప్రక్కనున్నటువంటి బిల్డింగ్ బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్న లోకేష్. అంటే ఒక బిల్డింగ్ ఎక్కి, ఒక పక్కనున్నటువంటి ఒక డాబా ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అంటే పట్టుదల ఏ విధంగా ఉందో ఇక్కడ చూడాలి లోకేష్ గారికి. మీరు వాహనాన్ని సీజ్ చేసిన మాత్రాన నా పాదయాత్ర ఆగదు, అవసరం అయితే బిల్డింగ్లు ఎక్కుతా, ఇంకేదైనా చేసైనా సరే ప్రజలను ఉద్దేశించి నా ప్రసంగం అయితే మీరు ఆపలేరు అని చెప్పి ఒక సవాల్గా స్వీకరించి ఆయన ముందుకు సాగారు. ఇది ఆ రోజున బంగారుపాళ్యంలో. ఆ తర్వాత ఎన్ని కేసులు పెట్టినా యువగళం ఆగదు, చివరికి ఒక స్టూల్ ఎక్కి స్టూల్పై నిలబడి రైతులతో మాట్లాడుతున్న లోకేష్. ఇది ఆ తర్వాత 2 రోజులకి కనపడినటువంటి ఫోటోగ్రాఫ్ అండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే లోకేష్ గారిలో ఉన్నటువంటి పట్టుదల, ఫైటింగ్ స్పిరిట్, ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సైకో, ఎన్ని రకాలుగా ఎన్ని ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినా అవన్నీ దాటుకుని ఏ రకంగా వచ్చారో ఒకసారి ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఈ పేపర్ కట్టింగ్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి మేము పూర్తి స్థాయి సెక్యూరిటీ ఇచ్చి ఎక్కడ ఏ చిన్న ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన పాదయాత్ర పూర్తి చేసుకునేటువంటి అవకాశం మేము కల్పిస్తే ఇవాళ ఆయన మొదలైనటువంటి 10 రోజుల్లోనే ఎన్ని ఆటంకాలు మీరు ఒకసారి చూడండి రాజేంద్ర గారు. అంతేకాకుండా అదైపోయిన తర్వాత ఈయన బిల్డింగ్లు ఎక్కి మాట్లాడతాడా, బిల్డింగ్ బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడతాడా అని చెప్పి బిల్డింగులను కూడా ఆక్రమించడం మొదలుపెట్టారు పోలీసులు. ఇది చిత్తూరు జిల్లాలో చిత్తూరు మండలం ఎస్ఆర్పేట కోడలి వద్ద భవనాలని ఆధీనంలోకి తీసుకున్నటువంటి పోలీసులు. ఈయన భవనాలు ఎక్కి మాట్లాడేస్తూ ఉన్నాడు, మేడలు ఎక్కి మాట్లాడేస్తూ ఉన్నాడు అని చెప్పి బిల్డింగ్లన్నీ సీజ్ చేశారు. అంటే ఏ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. వాహనాన్ని సీజ్ చేశారు, బిల్డింగ్లు ఎక్కి మాట్లాడుతుంటే బిల్డింగులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయినా సరే లోకేష్ గారి గళాన్ని, ఆయన గొంతుని ఈ సైకో నొక్కలేకపోయాడు, ఆయన యువగళం పాదయాత్రను ఆపలేకపోయాడు. ఇది జరుగుతుంటే రాజేంద్ర గారు లోకేష్ గారి పాదయాత్రలో ఆయన వెనకమాల ఏం వాహనాలు పెట్టారో తెలుసా రాజేంద్ర గారు? వజ్రవాహనం, నా వెంట వజ్రవాహనం, వజ్రవాహనంతో సెల్ఫీ దిగుతున్న లోకేష్. వజ్రవాహనం అంటే ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి. టేర్ గ్యాస్ ఫైర్ చేస్తారు చూసారండి పోలీసుల దగ్గర, గుంపుల్ని చెదరగొట్టడానికి టీయర్ గ్యాస్ అంటారు, అది పొగ వెదజల్లేటటువంటి ఆ టీయర్ గ్యాస్ని ఫైర్ చేసేటటువంటి వజ్రవాహనాన్ని లోకేష్ గారు వెనకమాలు పెట్టారండి. అంటే ఏం మెసేజ్ ఇచ్చారండి? మీరు లోకేష్ గారి పాదయాత్రలో టీయర్ గ్యాస్ ఫైర్ చేస్తారా, బెదిరేస్తారా మీరు వజ్రవాహనాన్ని పెట్టి? అయినా సరే
లోకేష్ గారి అడుగు ముందుకే పడింది. ఆ తర్వాత డ్రోన్తో పాదయాత్రను చిత్రీకరిస్తున్న పోలీసులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ గ్రూపులు లోకేష్ గారి పాదయాత్ర పైన డ్రోన్లతో వీళ్ళు చిత్రీకరణ చేసి తప్పుడు కేసులు పెట్టడం, దాన్ని తట్టుకున్నారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ ఎయిర్పేడ్లో రౌడీ మొక్కలతో దాడి లోకేష్ గారి పాదయాత్ర పైన, ఇవన్నీ క్రాస్ చేసుకుని ఇవాళ ఎవడన్నా లోకేష్ గారి పాదయాత్ర వైపు చూస్తే ప్రజలు తిరగబడేటట్టున్నారు. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా అలా రాజేంద్ర గారు, ప్రతి 30 కిలోమీటర్లకు ఒక కేసు లోకేష్ గారి పాదయాత్రలో లోకేష్ గారి పైన. ఎన్ని కేసులు అంటే ఇక్కడ అది లెక్క లేకుండా పోయింది. ఆఖరికి మొన్న నూజివీడి దగ్గర 307 కేసులు కూడా పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చారు. సో ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి అవాంతరాలని దాటుకుని ఇవాళ నారా లోకేష్ గారు 200 రోజుల పాదయాత్రని పూర్తి చేయటం జరిగింది. అందుకనే హ్యాట్స్ ఆఫ్, ఆయన పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్, ఆయన పోరాట పటిమకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఇవాళ నారా లోకేష్ గారికి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు రాజేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రకి నారా లోకేష్ గారికి చేస్తున్నటువంటి పాదయాత్రకి మీరు గమనించినటువంటి తేడా ఏంటి అని ఒక ప్రశ్న అడిగారు నన్ను. నేను ఒక ఉదాహరణ చెప్తా రాజేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది హామీలు ఇచ్చేయటం. ఉదాహరణకి అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చాడు. కానీ 4 సంవత్సరాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటండి, ఆ రోజున సిపిఎస్ గురించి మాకు అవగాహన లేదండి, మేము తెలుసుకోవాలా దాని గురించి సరిగ్గా, తెలుసుకోకుండా ఏదో ఆ రోజున చెప్పేశాం, కానీ కష్టం అండి అది చేయటం కుదరదు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి పెద్దపాలేరు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మాటలు ఇవే కదా, మేము టెక్నికల్గా తెలుసుకోలేకపోయాం ఆ రోజున, తెలియక మాట్లాడేశాం అని చెప్పి. కానీ ఇవాళ నారా లోకేష్ గారు, ఆయన దగ్గరికి ఎటువంటి సమస్యతో ఎవరు వచ్చినా సరే దానిపైన పూర్తి అవగాహన ఉంటేనే హామీ ఇస్తా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చూసా రాజేంద్ర గారు, నేను అనేక రోజులు ఆయనతో కలిసి ఆయనతో నడవటం జరిగింది, అనేక సమావేశాల్లో ఆయనతో పాల్గొన్నా. మొన్న విజయవాడలో జరిగినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం ప్రముఖులతో జరిగినటువంటి సమావేశంలో కానీ, అంతకుముందు అనేక సమావేశాల్లో నేను పాల్గొన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆయనకి తెలియకపోతే నాకు తెలియదని చెప్తా ఉన్నారు, నేను తెలుసుకుని మాట్లాడతానని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదన్నా ఒక హామీ నెరవేర్చడం కష్టమైతే, అయ్యా నన్ను క్షమించండి ఈ హామీ నేను ఇవ్వలేను, ఇది ఆచరణ సాధ్యం కాదు, దయచేసి మీరేం అనుకోబాకండి అని ఒక నమస్కారం పెట్టి మర్యాదగా చెప్తా ఉన్నారు. ఏదైతే తాను చెయ్యగలడో అదే హామీ ఇస్తా ఉన్నారు, ఎస్ ఇది నేను చేయగలను, అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే నేను ఇది పూర్తి చేస్తా, ఈ పని చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జగన్ రెడ్డి అండ్ నారా లోకేష్ గారు. జగన్ రెడ్డి ఒక మోసకారి, ప్రజల్ని మోసం చేశాడు పాదయాత్ర ద్వారా, ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఇవాళ కొన్ని 100,000 కోట్ల మందిని దగా చేశాడు పాదయాత్ర ద్వారా, అనేక హామీలను తొంగలో దొక్కి. కానీ నారా లోకేష్ గారు అట్లా కాకుండా తాను ఏదైతే చేయగలడో అదే హామీ ఇస్తా ఉన్నారు, ప్రజల్ని ఎక్కడా కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు, ఎంతో పారదర్శకంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టే ఇవాళ రోజు రోజుకి నారా లోకేష్ గారికి ప్రజాదరణ పెరుగుతుంది రాజేంద్ర గారు. రెండోది, ఎంతో ఓపిక్గా నారా లోకేష్ గారికి జగన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎంతో ఓపిక్గా ఏదో కెమెరాల కోసమో ఇంకొక రకంగానో షో చేయటం కాదండి, ఆయన ప్రజలు చెప్పేటటువంటి కష్టాలను ఎంతో ఓపికగా వింటాం. పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా రాజేంద్ర గారు, ఇది చాలామందికి తెలియదు, ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత ఏదో నేరుగా జగన్మోహన్ రెడ్డి లాగా టెంట్లోకి వెళ్ళిపోయి ఏసీ వేసుకుని పడుకోండండి ఆయన, దాదాపు గంట గంటన్నర పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పెద్ద మనుషులు అందరితో మళ్ళీ ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఇవాళ మనం పాదయాత్ర సందర్భంగా ఎవరెవరిని గెలిచాం, ఎటువంటి సమస్యలు మన దృష్టికి వచ్చాయి, ఏ రకంగా మనం వాటిని పరిష్కరించగలమనేది మళ్ళీ ఒక చర్చ చేస్తారు, మళ్ళీ నాయకుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మళ్ళీ అవన్నీ కూడా నోట్ చేసుకుని మళ్ళీ దాన్ని ఏ రకంగా ఆచరణలో పెట్టాలో అవన్నీ ఒక కన్క్లూజన్కి వస్తారు. అంటే ఎంత సిస్టమాటిక్గా పద్ధతిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఏ రకంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారో అవన్నీ చూసిన తర్వాత నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది రాజేంద్ర గారు. నేను 2012లో వస్తున్న మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడిచాను, నేను దాదాపు 30-40 రోజులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ రోజున వస్తున్న మీకోసం పాదయాత్రలో నడిచాను, ఇవాళ నారా లోకేష్ గారితో యువగలం పాదయాత్రలో నడుస్తున్నాను. ఇవాళ నేను గమనించింది ఏంటంటే, లోకేష్ గారిలో అన్నగారికి ఉన్నటువంటి ఆవేశం ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన కూడా ఉంది.
రెండో కలగలిపినటువంటి వ్యక్తి అన్నగారి ఆవేశం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రెండూ కలగలిపినటువంటి వ్యక్తే నారా లోకేష్ గారు. కాబట్టి విఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ప్రజలు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఒక మంచి నాయకుడు మనకు దక్కాడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత. ఆయన విజన్ని ముందుకు తీసుకెళ్లడానికి తగినటువంటి నాయకత్వం మనకు దొరికిందని ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులుగా మేమందరం కూడా భావిస్తున్నాం రాజేంద్ర గారు. ఓకే అండి, మంచి సమాచారం ఇచ్చారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద మరింత లోతుగా